దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈ రోజు దేవుని వాగ్దానం హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును. ఈ వాగ్దానం దేవుడైన యెహోవా తన భక్తుడైన అబ్రహాముకి ఇస్తున్న వాగ్దానం. ఈ వాగ్దానం ఇస్తూ అక్కడ చెప్పబడిన మాట పై వచనం మీరు చూస్తే తన తోడు అని ప్రమాణం చేసి మరీ ఈ వాగ్దానం ఇచ్చాడు అబ్రహాముకు. తన తోడు అని ఒట్టు పెట్టుకొని మరీ అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు. ఈ వాగ్దానం అబ్రహాము పట్ల ఎప్పుడు నెరవేరిందో చెప్పనా? ఆదికాండము 13వ అధ్యాయములో 14వ వచనం మనం చూస్తే, లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా అబ్రహాముతో అంటున్నాడు, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టుకు, దక్షిణ తట్టుకు, తూర్పు తట్టుకు, పడమర తట్టునకు చూడుము. ఎందుకనక నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను, మరియు నీ సంతానమును భూమి మీద ఉండు రేణువల వలె విస్తరింపచేసేదను అని చెప్పాడండి. ఎప్పుడు దేవుడి వాగ్దానం నెరవేర్చాడు అనేది మీకు జవాబు దొరికిందనుకుంటున్నాను. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత. అంటే అబ్రహాము అభివృద్ధికి, అబ్రహాము పట్ల దేవుని వాగ్దానం నెరవేరకుండా ఉండటానికి లోతు ఒక ఆటంకం. లోతును వెంటబెట్టుకొని వెళ్ళాడు. అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తన పట్ల నెరవేరకపోవటానికి ఒక ఆటంకంగా మిగిలాడు లోతు. ఏ రోజైతే లోతు అబ్రహామును విడిచి వెళ్ళాడో, అబ్రహాము లోతును దూరం పెట్టాడో, ఇక దేవుని వాగ్దానం అతని పట్ల నెరవేరటం బిగినైపోయింది. దేవుడు అంటున్నాడు, చూడు నువ్వు ఉత్తరం తట్టు, దక్షిణం తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు, నువ్వు చూడు, నువ్వు ఎంత దూరమైతే నీ కన్నులతో చూస్తున్నావు అంతవరకు నీకు నీ సంతానానికి స్వాస్థ్యంగా నేను ఇవ్వబోతున్నాను, నిన్ను నీ సంతానాన్ని నేను విస్తరింపచేయబోతున్నాను ఇసుక రేణువుల వలె అని దేవుడు వాగ్దానాన్ని ఆ రోజు నెరవేర్చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ఆశీర్వాదానికి, దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరకుండా అడ్డుపడిపోవటానికి గల కారణం ఇలాంటిది ఏదో చిన్ని లోపం మీలో ఇంకా మిగిలి ఉందేమో. అన్నీ సెపరేట్ చేసుకొని పర్ఫెక్ట్గా ఏదో ఒక విషయంలో దేవునికి మీకు అడ్డుగా ఏదైనా ఉందేమో. దేవుడు వాగ్దానం నెరవేర్చకపోవటానికి ఆ ఒక్క ఆటంకమే కారణమేమో. ఇప్పుడు ఈ వాగ్దానం మీరు వింటూ ఉండగానే మీకు ఆటంకం ఏంటో దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇప్పుడు బయలుపరుస్తున్నాడు. దాన్ని మీరు సరిచేసుకోగలిగితే, దాన్ని మీరు తొలగించుకోగలిగితే దేవుని వాగ్దానం మీ పట్ల ఈరోజే నెరవేరటం బిగినైపోతుంది. కనుక దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను అన్ని రీతుల్లో విస్తరింపచేయునుగాక, మిమ్మల్ని వర్ధిల్ల చేయునుగాక. ఈ వాగ్దానం మీ కుటుంబాల్లో నెరవేరునుగాక. ఆ ఆటంకం ఏంటో గ్రహించి దాన్ని తొలగించుకుంటారా? మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. అబ్రహాము జీవితంలో మీరు చేసిన వాగ్దానం నెరవేరటానికి ఒక చిన్ని కార్యం జరిగింది. లోతు అబ్రహామును విడిచి వెళ్ళిన తర్వాత మీరు అన్న ఆ వాగ్దానం అబ్రహాము పట్ల నెరవేరిపోయింది. ప్రభు, మా జీవితంలో కూడా మీరు ఇచ్చిన ఈ వాగ్దానం నెరవేరటానికి మాలో ఏదైనా ఆటంకం ఉంటే ఈరోజే దాన్ని సరిచేసుకొని తొలగించుకొని నీ వాగ్దానం మేము పొందుకున్నట్లుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మా ప్రార్థన వినినందుకు మీకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.